శివాజీ గారు టీవీ 5లోనూ అనేక దగ్గరలు మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్కి ఏ విషయం పెద్దగా తెలీదు, అతను తెలిసి తెలియకుండా ప్రవర్తించడం వల్లనే అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నాడు, బిగ్ బాస్లో కూడా నేను దగ్గరుండి సపోర్ట్ చేయబట్టే ఆయన విన్నర్ అవ్వగలిగాడు, తర్వాత యూట్యూబ్కి మానిటేషన్ ఆన్ చేస్తే డబ్బులు వస్తాయి, అంటే అడ్వర్టైజ్మెంట్ని యాడ్ చేయాలి యూట్యూబ్కి, అప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఆ విషయం కూడా అతనికి తెలీదు, మిలియన్ సబ్స్క్రైబర్స్ అతనికి ఉన్నారు, అనేక యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అనేక రకాలుగా ఆయన వీడియోలు పెడుతూ ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రజలందరినీ, తర్వాత ఆ దానిలో డబ్బులు వస్తాయనేది కూడా విషయం కూడా ఈయనకి తెలియదు, ఒక ఫోన్ కొనాలని కూడా ప్రయత్నం చేసి దాన్ని కూడా వాళ్ళు మోసం చేసి ఫోన్ కొట్టేశారు, తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా ఈయన దాన్ని కొట్టేశారు వేరే వాళ్ళు మోసం చేసి, ఈయనకు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు, అది కూడా అతనికి తెలియదు, తర్వాత ఈయన మళ్ళా ఫోన్ కొనుక్కొని యూట్యూబ్ పెట్టి అన్నీ చేశాడు, కానీ దానిలో మానిటైజేషన్ కానీ ఆన్ చేస్తుంటే దానికి అడ్వర్టైజ్మెంట్లు యాడ్ అయ్యి ఈయనకి 10 రూపాయలు డబ్బులు వచ్చిండు, ఆ ఎంతో లక్షలు కూడా వచ్చిండు, ఆ విషయం ఈయనకి తెలియక ఆయన ఆన్ చేయకుండా ఉన్నాడు. మొన్న ఈ మధ్య నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఆన్ చేసి చెప్తే అతనికి తెలిసింది ఈ విషయం, దానిలో డబ్బులు వస్తాయని, అట్లాంటి అమాయకుడు, అది తెలిసి తెలియకుండా ప్రవర్తించడం వల్ల ఆయన ఫ్యాన్స్ ఏదో తెలిసి తెలియకుండా ఈ మాదిరి చేసిన దానివల్ల ఇబ్బందుల్లో పడినాడు, కానీ వాంటిల్లగా అతను ఎటువంటి చెడ్డ పని చేయాలని ఉద్దేశపూర్వకంగా చేసే మనిషి కాదు, అమాయకత్వంతో జరిగిన విషయం అని తెలియపరిచారు.